కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఏ మేరకు ఆదరణ ఉంది రాబోయే ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపనుంది అనే అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు పార్టీ నేతల నుండి జిల్లాల వారీగా వివరాలను తెలుసుకుంటున్నారు ముఖ్యంగా మూడు జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టి వ్యూహాలను రచిస్తున్నట్టు తెలిసింది మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ కు కౌంటర్గా స్ట్రాటజీలను రూపొందించినట్టు సమాచారం ఈసారి కూడా కొడంగల్లో రేవంత్ను ఓడించాలని ప్రణాళికలు రూపొందించి అమలు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటున్నది ప్రజల్లో రోజురోజుకు ఆ పార్టీ పట్ల ఆదరణ పెరుగుతున్నట్లు ప్రభుత్వ ప్రైవేట్ సర్వేలో వెల్లడవుతుంది దీంతో కాంగ్రెస్కు అడ్డుకట్ట వేసేందుకు కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్టు తెలిసింది నియోజకవర్గాల వారిగా కాంగ్రెస్ పరిస్థితి ఆ పార్టీ నేతల బలం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తేడా ఏమిటి అనే ఫీడ్బ్యాక్ను పార్టీ నేతల నుండి కేసీఆర్ సేకరిస్తున్నట్టు సమాచారం బీఆర్ఎస్ పై ఉన్న ఆధారాల గురించి కూడా తెలుసుకుంటుండడం గమనార్హం నెల రోజులుగా కాంగ్రెస్ గ్రాఫ్ ఏ మేరకు పెరిగింది ఆరు గ్యారంటీలు ప్రజలకు ఏమేర వెళ్ళాయనే వివరాలను కేసీఆర్ ఆరా తీసినట్టు తెలిసింది ఉమ్మడి ఖమ్మం నల్గొండ మహబునర్ కాంగ్రెస్కు పట్టున్న జిల్లాలు ఇక్కడ అధిక సీట్లు సాధించేలా ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తుంది ఈ జిల్లాలో గతంలో కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు అయితే ఈ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ స్థానాలు గెలిచి అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుతున్నది బీఆర్ఎస్ అసమ్మతి నేతలు టికెట్లు ఆశించి వారిని తమ పార్టీలో చేర్చుకుంటున్నది ఇప్పటికే ఈ ఉమ్మడి జిల్లాలో బలంగా ఉన్న అస్తం పార్టీ చేరికలతో మరింత బలోపేతం అవుతుంది అయితే ఎలాగైనా కాంగ్రెస్ను ఓడించాలని బీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందించుకుంటున్నది అందుకోసం వ్యూహాలను రచిస్తున్నది ఈ మూడు జిల్లాలో గతం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరం చేసింది ఒకవైపు పెండింగ్ పనులు పూర్తి చేస్తూనే ప్రత్యేక నిధులను సైతం కేటాయిస్తూ ముందుకు సాగుతున్నది ఇక కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు ఆయా నియోజకవర్గాల్లోని పెండింగ్ పనులతో పాటు నూతన పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల స్పీడ్ పెంచారు అదేవిధంగా స్పెషల్ ఫండ్ హామీలు ఇవ్వడంతో పాటు గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత బలోపేతం చేస్తామని ఇస్తున్నారు అంతేకాకుండా కాంగ్రెస్లో అసంతృప్తితో ఉన్న సెకండ్ స్థాయి లీడర్లకు సైతం గులాబీ కండవ కప్పుతున్నారు ఎన్నికల షెడ్యూల్ నాటికి మరింత స్పీడ్ పెంచాలని భావిస్తున్నారు కాంగ్రెస్కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను అడ్డుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రణాళికలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయో చూడాలి మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి విమర్శల స్పీడ్ పెంచారు సభలు సమావేశాలతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు అదేవిధంగా తాజాగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలైన మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమైన్లు యువ వికాసం చేయుత పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు దీంతో రేవంత్ స్పీడ్ను అడ్డుకట్ట వేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నది అందులో భాగంగానే తొలుత కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ను కట్టడి చేసేందుకు కింది స్థాయి నేతలను బీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారు సెకండ్ స్థాయి లీడర్ కాంగ్రెస్లో లేకుండా చేయాలని నేతలకు పదవుల హామీలు ప్రలోభాలకు తెరదీస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు నీటి సమస్య ఉద్యోగ ఇతర అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని అవినీతి పెరుగుతుందనే ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తుంది